సకాలంగా దేవుని అని ఉమామహేశ్వరం నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అసత్య ఆరోపణలు దుర్మార్గపరమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దాన్ని రాజకీయంగానే నేను పలుసార్లు ఖండించాను, కానీ దాన్ని మళ్ళీ పదే పదే ఒక మాటను 100 సార్లు చెప్పి అది నిజమనిపించాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తూ ఉంటే, గత నెల 22వ తారీఖున అతనికి లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. 15 రోజుల వ్యవధిలో దానికి తగు సమాధానం చెప్పమని, లేకుంటే కోర్టులో కేసు ఫైల్ చేస్తామని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చాం. సరే, అది ఇప్పటికి చాలా రోజులు గడిచిపోయింది. ఇప్పుడు డిసెంబరులో ఇచ్చున్నాం నోటీసు, కాబట్టి ఇప్పుడు త్వరలో దాని మీద అతను సరైన సమాధానం చెప్పకపోవటం, చెప్పకపోగా దాని గురించి మళ్ళీ లీగల్ నోటీసులు ఇచ్చారని చెప్పి యంగ్యంగా మళ్ళీ వాటిలో మీడియాలో వాటిలో ఇట్లో గ్రూపుల్లో పెడతా ఉన్నారు. సరే, ఏదైనా కానీ తప్పకుండా కోర్టులో కూడా ఈ విషయం కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తదుపరి అన్ని వివరాలు కూడా మళ్ళీ మీడియాకి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.